సార్ నిదానంగా తాగండి సార్. సో మీలే కదా. అలా అని అనుకోవడమే. ఏది నాది కాదు, ఎవరికి నేను అక్కర్లేదు. తొందరగా ఆదర్శ్ మనసు మార్చేయాలి. నేను ఏ ఇంట్లో మనిషిని అనుకునేలా చేయాలి. ఆదర్శ్, ఏంటి గొడవ? నేను నీ కొడుకుని కాదు కదా, అందుకే వీళ్ళందరికీ నేను లోకు అయిపోయాను. నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారమ్మా. నాకు అన్యాయం చేసిన వాళ్ళకున్న విలువ కూడా నాకు లేదు. అందరూ పరాయి వాళ్ళులా చూస్తున్నారంటే నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన నన్ను కూడా కలిపనట్టేగా. ఇంకా ఏం చేస్తే సొంత వాళ్ళ ఫీల్ అవుతావు. ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాసే. అప్పుడు ఈ ఇల్లు నా సొంతమవుతుంది. నేనే డిసైడ్ చేస్తాను ఇంట్లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో.